నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఏ ప్రదేశంలో శివాభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, నమక చమకాల ద్వారా శివాభిషేకం చేస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శివాభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. తడి వస్త్రాలతో ఎప్పుడూ శివాభిషేకం చేయరాదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే శివాభిషేకం నిర్వహించాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి. భస్మధారణ చేసి మాత్రమే శివాభిషేకం చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేయాలి. ఆత్మస్థుతి, పరస్థుతి, పరనింద ఏవీ కూడా శివాభిషేక సమయంలో చేయకూడదు. బిగ్గరగా మాట్లాడరాదు. విచారవదనంతో శివాభిషేకం చేయరాదు. ప్రసన్న వదనంతో శివాభిషేకం చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో ధూప దీప నీరాజనాల సమయంలో ఘంటానాదం తప్పనిసరిగా చేయాలి. అలాగే శివాభిషేకం చేసేటప్పుడు శివలింగం ఉంచినటువంటి పూజాపీఠం మీద ఇతర ద్రవ్యాలను ఉంచరాదు. గంధం డబ్బా, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు ఇవన్నీ కూడా విడిగా ఏర్పాటు చేసుకోవాలి. శివలింగం ఉంచినటువంటి పూజాపీఠం మీద ఇతర ద్రవ్యాలు ఏవీ లేకుండా చూసుకోవాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో శివాభిషేకం చేసేదానికన్నా నదీ తీరంలో శివాభిషేకం చేస్తే వేల రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అలాగే శివాలయంలో శివాభిషేకం చేయటం ద్వారా లక్షల రెట్లు ప్రయోజనం చేకూరుతుంది. పరమేశ్వరుడికి విష్ణుమూర్తి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయంలో శివాభిషేకం చేస్తే కోటి రెట్లు విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కాశీక్షేత్రంలో శివాభిషేకం చేస్తే అనంతమైన పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. నమక చమకాలతో శివాభిషేకం చేయటం ద్వారా పంచమహాపాతకాలు తొలగింపజేసుకోవచ్చని పరాశర స్మృతిలో చెప్పడం జరిగింది. అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి నమక చమకాలు చదువుతూ అభిషేకం చేయాలని ఆపస్తంభ సూత్రాలలో చెప్పడం జరిగింది. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఎవరైతే శివాభిషేకం చేస్తారో వాళ్ళు కైలాస ప్రాప్తిని పొందుతారని వాయుపురాణంలో చెప్పడం జరిగింది. అలాగే అన్ని రకాలైన గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి, దృష్టిదోషాలను తొలగింపజేసుకోవటానికి శివాభిషేకం విశేషంగా సహకరిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నమక చమకాలు చదువుతూ శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నమక చమక పారాయణ చేయలేని వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే సులభమైన మంత్రం చదువుతూ శివాభిషేకం చేసుకున్న శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి, అంటే అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోరా నవనీత చోరా నాద విహారా శ్రీధరా. ఏకోపి కృష్ణస్య కృత ప్రణామో దశాశ్వమేధావబృధేన తుల్యః దశాశ్వమేధా పునరేతి జన్మః కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఒక్క మాట చెప్తున్నాను విను, కృష్ణుడికి ఒక్కసారి చేసే నమస్కారము 10 అశ్వమేధయాగాల సమానము అన్నాడు. ఇక్కడ అంత గొప్పదా అండి? తప్పు చెప్పాను అన్నాడు. ఇక్కడ తప్పు చెప్పాను నాయన, ఎందుకంటే 10 అశ్వమేధయాగాలు చేసినా మళ్ళీ పుడతావు, కృష్ణుడికి నమస్కరిస్తే మళ్ళీ పుట్టవు, కనుక దానికంటే గొప్పది అని చెప్పాడు ఇక్కడ. కృష్ణ ప్రణామి నపునర్భవాయ, అందుకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు, మామే వేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. గుహ్యతమైన మాట అండి, ఒట్టుపెట్టి చెప్తున్నాడు స్వామి, ఇంతే తెలుసుకో. ఇక్కడ వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన అంటారు భగవత్పాదులు. ఇక్కడ సాధ్య సాధన ప్రయోజనము మూడు వాసుదేవుడికి అర్పించారండి. ఇక్కడ వాడికి ఏమీ లేదు, అంటే తాను ఏ కర్మ ద్వారా ఏది సాధించగలుగుతున్నాడో అది వాడికి లేదు, వాసుదేవుడే. ఆ కర్మని సాధించడానికి ఏ బలమున్నదో, ఏ మనశ్శక్తి ఉందో, ఏ పరికరాలు ఉన్నాయో సాధనలు, అవి వాసుదేవుడే. ఇక
ఇటువంటి సాధ్య సాధనాల వల్ల చివరికి పొందవలసిందేంటి? అది వాసుదేవుడే. కనుక సాధ్యము సాధనము చేసేవాడు చేయించేవాడు వాడే పరికరం మొత్తం వాసుదేవుడే. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి, ఈ సర్వసమర్పణ బుద్ధి వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన. అటువంటి వాడు మద్భక్త అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి వాడు నాకు ప్రియుడు, అందుకే నేను ప్రియా అన్నానంటే అర్థం నువ్వు ఇప్పటికే అటువంటి వాడివి నాయన అని చెప్తున్నాడు అర్జున్ని. ఎక్కడ ప్రియుడని వాడాడు తెలుసు కదా, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తే నా ప్రియ, అందరి పట్ల సమముగానే ఉంటాను, నాకు వీడు ద్వేష్యుడు కాడు వాడు ప్రియుడు కాడు, అయినప్పటికీ ఏ భజంతితు మాం భక్త్య మయితే తేషు చాప్యహం, అందుకే నువ్వు నాకు ప్రియుడు అయ్యా అని గొప్ప సంబోధన చేశారు ఇక్కడ. అటు తర్వాత వాక్యం దీన్ని కొనసాగింప అనుకుందాం. చరమవాక్యం మొత్తం భగవద్గీతలో చరమవాక్యం, విశిష్టాద్వైతులకి ఇదే చరమవాక్యం, అద్వైతులకి ఇదే చరమవాక్యం, భగవానుడు చెప్పిన చరమవాక్యం. రెండు శ్లోకాల్లో చివరిది భగవద్గీతకి చివరి శ్లోకం, భగవానుడు చెప్పిన చివరి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అత్యద్భుతమైన సారభూతమైన శ్లోకం అండి. అదేవిధంగా చాలా తిరకాసైన శ్లోకం అండి ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే యానిషా సర్వభూతానాం శ్లోకంలాగా, అకర్మణ్య కర్మని పశ్యేత్తని చెప్పిన శ్లోకంలాగా కొన్ని గూఢ శ్లోకాలు ఉన్నాయి కదా, ఒకంతటా తేలవు అలాంటి శ్లోకం ఒకటి. అందుకే దీనికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానించుకున్నారు, ఎవరు ఇష్టం వస్తున్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తేలాగా శాస్త్రం చెప్పినట్టు వ్యాఖ్యానించాలి, పూర్వాపర సంబంధంతో వ్యాఖ్యానించాలి. అలాంటి పూర్వాపర సంబంధంతో ఈ శ్లోకానికి వ్యాఖ్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణానుగ్రహంతో, ఆయన అనుగ్రహం లేని దీన్ని వ్యాఖ్యానం చేయలేం. 100 వ్యాఖ్యానాలు చదివినా దీనికి వ్యాఖ్యానాలు చేయలేం, అర్థం చేసుకోలేం రెండు. అందుకే చెప్పేవాడు వినేవాడు మరొక్కసారి కృష్ణుడిని నమస్కరించుకుని ఈ చరమవాక్య అభయవాక్యాన్ని గ్రహించాలి. అందుకే విశిష్టాద్వైత సంప్రదాయంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్య తద్వ్రతం మమ అని రాముడు యుద్ధకాండంలో చెప్పిన వాక్యం, కృష్ణ పరమాత్మ యుద్ధంలో చెప్పిన ఈ వాక్యం, ఈ రెండిటికి చరమవాక్యములు అని భక్తులు భావిస్తారు. అది ఉత్కృష్టమైన భావన, అది ముక్తిహేతు. అటువంటి భావనలో చూపిస్తున్నారు. ముందుగా ఒక సామాన్యార్థం, తర్వాత విశేషార్థం రెండు తెలుసుకుందాం. సామాన్యార్థం అంటే మునుపు శ్లోకం నుంచి కొనసాగే అర్థం. ఇంతవరకు చెప్పుకున్న అధ్యాయాలు గుర్తుంటే దాన్ని అనుసరించి చెప్పేది. ఇది కేవలం భగవంతుడు ఆయన మీద ప్రేమతో చెప్పేటువంటి ఒకనొక అర్థం. ఇది సామాన్యార్థమే, ఇది అవసరం సాధనలో. కానీ చివరి శ్లోకం గనక భగవంతుడి ఉద్దేశంలో చివరి దశ ఏది? మోక్షం. మోక్షం అంటే ఏమిటి అంటే పరమాత్మ అనేది వేరే లేదు, నేననేది వేరే లేదు, అసలు ఆయనే సర్వమైనప్పుడు నేనవన్నీ, ఆఖరికి నాలో నేను కూడా నేను కానయ్యా, పనికి మల్హం పెట్టుకున్న అది కూడా ఆయనే అనేటటువంటి భావన వచ్చినప్పుడు ఆత్మైక్యం అయిపోయింది పరమాత్మతో పూర్తిగా. ఐక్యస్థితిలో తనను తాను కూడా వేరుగా చూసుకోవట్లేదు. పరమాత్మకు వేరుగా ప్రపంచాన్ని చూడ్డు, పరమాత్మకు వేరుగా తనను చూడ్డు, తనకు వేరుగా పరమాత్మను చూడ్డు. ఇటువంటి అనన్య రూప సిద్ధభక్తిలోకి వెళ్ళిపోతున్నాడు. అంతకువరకు నువ్వు తప్ప ఏదీ లేదయ్యా అన్నాడు, ఇప్పుడు తెలుస్తోంది నువ్వు తప్ప ఏదీ లేదు, నేనది ఏదికి లేదు కూడా అనే స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఆ రెండవ అర్థం విశేషార్థం, మొదటి అర్థం సామాన్యార్థం, రెండూ కావాలి ఇక్కడ. మొదటి అర్థం ముందు చూద్దాం. పైగా ఈ శ్లోకం ఎంత విశేషమంటే అంగన్యాస కరన్యాసాలు చేసినప్పుడు గీతకి ఈ మొదటి వాక్యాన్ని శక్తిగా రెండవ దాన్ని కీలకంగా చెప్తారు. అంటే ఎంత విశేషమో చూడండి ఈ శ్లోకం. పైగా మొదటి దానిలో సాధన, రెండవ దానిలో సిద్ధి ఒకే శ్లోకంలో పెట్టాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్యని ఎందుకన్నాడు? పూర్వాపర జ్ఞానంతో మొదటి చెప్పింది మర్చిపోకుండా అటెంటివ్గా పట్టుకుని వస్తే ఇక్కడ ఒక తెలిసిపోతుంది. ధర్మాన్ అనే మాటకి శాస్త్రచోదిత కర్మాన్, శాస్త్రము విధించిన కర్మలు, నిత్య నైమిత్తికములు, యజ్ఞదాన తపస్సులు, ఇవి సర్వధర్మములు. వీటిని పరిత్యజ్య వదిలే, అక్కడేమి చేయమన్నాం ఇక్కడ వదిలే అంటే ఇష్టానుసారం వదిలేస్తే భ్రష్టు అవుతాను కూడా నేనే చెప్పాను కదా. కర్మను వదులుట అనే మాటకు వచ్చేటప్పటికల్లా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫలత్యాగ సంగత్యాగములు. ఫలత్యాగము సంగత్యాగము ఈశ్వరార్పణము మూడు ఉండాలి ఇక్కడ. అసలు ఈశ్వరార్పణం ఉంటే ఫలత్యాగ సంగత్యాగాలు అయిపోయాయి. కనుక చేసిన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఫలత్యాగ సంగత్యాగములు చేయాలంటే త్యాగానికి ఎన్ని కలిసేయండి. ఇన్ని కలిసిన త్యాగాన్ని త్యజ్య అనకుండా పరిత్యజ్య అన్నాడు ఇక్కడ. అంటే సంపూర్ణముగా త్యాగపూర్వకంగా సర్వధర్మాలని చేసి మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణు వేడు, నన్నొక్కడిని తప్ప ఏ దేవుణ్ణి ఆశ్రయించకన్నాడా, నన్నొక్కడినే ఆశ్రయించన్నాడు. అంటే ఆయన ఒక్కడు తప్ప మరొకటి లేదు, ఉన్నదంతా ఆయనేది తెలుసుకో, అన్యమనేది లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ, అది బ్రహ్మభావన. రెండవది లేదు, ఉన్నదంతా ఆయనే అనే జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే భక్తి కలగాలి. ప్రథమ స్థాయిలో ఇంకో దేవతా నింద చెయ్యుకో, ఆయన్నే తలంచుకో, అది మంచిదే. తర్వాత ఆయనే అంతా అని తెలుసుకుంటావు,
మొదట అంతటిని విడిచి ఆయన్నే, తర్వాత ఆయనే అంతా అని గ్రహించారు ఇక్కడ. అంటే మాం ఏకం, నన్ను ఒక్కడినే శరణివేడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ధర్మములు చేస్తున్నప్పుడు ధర్మములను శరణివేడుట కానీ ధర్మముల యొక్క ఫలాలను శరణివేడుట కానీ కాకుండా, ఫలాలని ధర్మాన్ని శరణువేడ్డమనే భావాన్ని పరిత్యజ్య, విడిచిపెట్టు. విడిచిపెట్టి మాం ఏకం, నన్నొక్కడినే శరణివేడు ఇక్కడ. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను ఇలా శరణువేడేనంటే నా గతి ఏమిటి? ఎన్ని జన్మలు సంచితాలు అనుభవించడానికి ఉన్నాయో నాకు తెలియదు కదా. ఇవన్నీ ఏమైపోతాయంటే నేను మైనస్ చేస్తాను అన్నాడు భగవాన్ ఇక్కడ. అహంత్వా సర్వపాపేభ్యో, ఎవడు ఆ విధంగా నన్ను శరణ పెడతాడో వాడి పాపముల నుండి నేను వాడిని మోక్షయిష్యామి, మోక్షం ఇస్తానన్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? పాపాల నుంచి మోక్షం ఇస్తాడట, మరి పుణ్యాల నుంచి కూడా. పాపేభ్య మోక్షయిష్యామంటే ఇక్కడ పాప శబ్దానికి ప్రధానమైన అర్థం ఏంటంటే, అసలు కర్మాచరణ చేయడానికి కారణమేమిటి? అవిద్య. అవిద్య వల్ల కామం, కామం వల్ల కర్మ, మళ్ళీ కర్మ వల్ల అవిద్య, కామం కర్మ, అవిద్య కామకర్మలు. ఈ అవిద్య కామకర్మలకే దోషములని పేరు. పాపం అనే మాటకు ప్రతిసారి సిన్ అని మాత్రమే కాకుండా దోషం. దోషం అంటే ఒక్కటే, మోక్షమునకు అది పొందడానికి కావలసిన జ్ఞానమునకు ఏది అడ్డంకిగా ఉందో దానిని పాపము అనేదారు నిర్వచనం ఇది ఇక్కడ. ఏ భాషలో? జ్ఞాన భాషలో. భక్తి భాషలో, భక్తి భాషలో, జ్ఞాన భాషలో ఒకటి. భగవంతుడా నిన్ను పొందకుండా అడ్డుకునేదే పాపము, ఇది తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడిని పొందకుండా అడ్డుకునేదే పాపం. ఇవాళ నిన్ను ఏడిపించే పాపం, రోగం ఇచ్చే పాపం కాదు. రోగం వచ్చినా పర్వాలేదు, కానీ భగవంతుడికి దూరం కాకూడదు. యోగానికి అడ్డు వచ్చేదే పాపం అండి, ఇది తెలుసుకోండి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. ఈరోజు జ్యేష్ఠ బహుళ తదియ. ఈరోజున లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కూడాను మనస్ఫూర్తితో నమక చమక పారాయణాలతో రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించాలి. ఎవరైతే పరమేశ్వరుని, లక్ష్మీదేవిని ఈ రోజున మనస్ఫూర్తిగా పూజ చేస్తారో వారికి కుబేరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. కుబేరుడు అంటే డబ్బుకి అధిపతి కుబేరుడు. అందుచేత ధనాధిపతి అయినటువంటి కుబేరుడు యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి లక్ష్మీదేవిని, శివపరమాత్మను కూడాను మనం ధ్యానం చేయాలన్నమాట. జ్యేష్ఠ బహుళ తదియ తిది చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనకు అందించడమే కాకుండా లక్ష్మీ సహస్రనామ పారాయణం ఎవరైతే ఆచరిస్తారో ఈరోజు చక్కటి వర్షాలు పడతాయి. అంటే ప్రకృత్యై నమః అని కదండి లక్ష్మీదేవిని మొట్టమొదటిసారిగా మనం ధ్యానం చేసేది. ప్రకృతి మాత ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి దివ్యవంతమైన అనుగ్రహం ఉన్నప్పుడే కదా రైతన్నలకు పంటలు పండేది, ప్రకృతి పులకించేది కూడా. వర్షాధారము అనేటువంటిది మనకు కలగాలి అన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క సహస్రనామావళి అనేటువంటిది ప్రతి నిత్యం ప్రతి ఇల్లాలు కూడా పఠించి తీరాల్సిందే. మనం సుఖంగా ఆనందంగా జీవితాన్ని గడపాలంటే భారతీయ సనాతన సంస్కృతి చెబుతున్న ముఖ్య సూత్రం లక్ష్మీ ఆరాధన. ప్రతి ఇంటి ఇల్లాలు కూడా లక్ష్మీ ఆరాధన గనక ప్రతినిత్యం గనక చేస్తూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని కూడాను పూజ చేసినట్లయితే దానికి తోడుగా అశుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్లయితే సర్వ విధములైన సంపదలతో మనమంతా కూడాను వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అశనం గరళం ఫణీకలాపో వచనం చర్మ చ వహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి. శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, సోమవారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. ఈరోజు తిథి తృతీయ అంటే తదియ రాత్రి 1:22 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:52 వరకు. తదుపరి శ్రవణం వర్జ్యం రాత్రి 7:38 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:21 నుండి 4:13 వరకు. ఇక అమృత ఘడియల్ని చూస్తే ఉదయం 9:46 నుండి 11:17 వరకు. మళ్ళీ అమృత ఘడియలు రాత్రి తెల్లవారుజామున 4:42 నుండి ప్రారంభమవుతాయి. రాహుకాలం అయితే ఉదయం 7:30 నుండి 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రద కాలం ఉదయం 11:00. ఈరోజు సోమవారం, శంకరుణ్ణి ఆరాధించవలసిన అతి ముఖ్యమైనటువంటి రోజు. అశనం గరళం. ఓ శంకర, నువ్వు విషాన్ని స్వీకరించావా ఆహారంగా? ఇది మొదటి మాటకి అర్థం. ఆయన కావాలని విషాన్ని స్వీకరించాడు. ఎందుకని? ఒకే ఒక్క కారణం. పాల సముద్రాన్ని చెలికేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి విషం కాలకూటం అనే పేరుతో అలా పొగలు గక్కుతూ వస్తోంది. మృంగెడివాడు విపుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంతమది నమ్మినదు. అలా వచ్చేస్తూ ఉంటే సర్వదేవతలు విష్ణువుతో సహా, విష్ణువు సృష్టి స్థితి లయాల్లో స్థితి రక్షణని చేయవలసిన బాధ్యత కలిగినవాడు, ఆయన కూడా పారిపోతే ఆ పార్వతీదేవి సర్వమంగళ, అన్ని లోకాలకు కూడా మంగళాన్ని కలిగించేటటువంటి తల్లి, శంకర నువ్వు కూడా అలాగే చూస్తూ ఉన్నావా, స్వీకరించు అని ఆ విషయాన్ని స్వీకరించవలసిందిగా చెప్పింది ఆవిడ. అప్పుడు వెంటనే శంకరుడు ఆ హాలాహలమనే పెరిగలిగిన విషయాన్ని మింగాడు. ఆ మింగినప్పుడు పార్వతీదేవి ఇలా గట్టిగా కంఠాన్ని పట్టేసింది. ఆ విష తీవ్రత కారణంగా కంఠమంతా నీలిరంగుగా మారిపోయింది. నల్లకంఠం కాదు, శంకరుడికి నీలికంఠం ఉంటుంది. నీలము అంటే ఆకాశానికి ఉండేటటువంటి రంగు. అశనం గరళం, విషాన్ని ఆయన ఆహారంగా స్వీకరించాడు అని ఈ మాటకు అర్థం. ఎందుకు తీసుకున్నాడు అంటే లోకాలన్నిటినీ రక్షించడం కోసం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి శంకరుడనేవాడే ఆవేళ ఆ విషాన్ని స్వీకరించకపోతే ఈ నీలకంఠం అనేటటువంటిది ఏర్పడి ఉండేది కాదు, అందంగా ఉండేవాడు, రెండు లోకాలన్నీ ఉండేవి కాదు. కాబట్టి శంకరుని యొక్క నీలికంఠాన్ని చూస్తూ ఏమనుకోవాలంటే, అన్ని లోకాలు కూడా మాకు ఈవేళ కనిపించగలుగుతున్నాయంటేను నువ్వు ఆ విషాన్ని స్వీకరించడం కదయ్యా కారణమని ఆ విధంగా ఆలోచించాలి. అంత చిన్న రెండు పదాలు
ఇంత విశేషార్థాన్ని ఇస్తాయి. అటువంటి శంకరుణ్ణి ఆ విధమైన అభిప్రాయాన్ని మనస్సులో ధ్యానిస్తూ కానీ పూజించినట్టయితే మనందరం జీవించడానికి ఆధారభూతుడైనటువంటి శంకరుడి మీద మరింత భక్తిభావం పెరుగుతుంది, శంకర ఆరాధనని చేయగలం. దీనివల్ల ప్రయోజనం శంకరోతీతి శంకర, మనకి సుఖాన్ని లౌకికమైనటువంటి ఆనందాన్ని ఆయన కలగచేస్తాడు. కాబట్టి నేటి ఆణిముచ్చారు. నీవు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు, అది ఎవరో కాదు నిన్నటి నువ్వే. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం, తనకి సుఖం వేరొకటి ఉండదు, తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం, తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడ కడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది, తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు, ఎంత అల్లుకుపోతుందో. అందుకే లోకంలో మూడు వానల్లో ఒక వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన ఒక వర్షం పడుతుంది, ఒక వర్షం రాజు యొక్క ధర్మం వలన పడుతుంది, ఒక వర్షం ప్రజలు పాటించేటటువంటి దైవభక్తి ఆచారము శాస్త్రమునందున్న నమ్మకం చేత పడుతుంది. కాబట్టి ఒక వర్షాన్నే నిర్ణయించగలదు స్త్రీ, రెండు వంశములను ఉద్ధరించగలదు. వాళ్ళ సుఖం తన సుఖం తప్ప తనకంటూ వేరే సుఖం ఉంది అని ఆలోచించదు. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి, ఏమి సౌందర్యం నిజంగా రచనలో, మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు, ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది, ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది, ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుణ్ణి విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవ అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి, ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది, ఈమె ఖచ్చితంగా సీతాదేవి. కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభని, అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా, నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు, అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా, నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా, రావణేన జనస్థానాత్ బలా అపహృతా ఇది సీతాత్తమసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛతః. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను, అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. వివాహం అయిపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
త్రీణి వర్ష సహస్రాణి, త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం, చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్, అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతు కేనచిత్, సంవిదం జాతు కేనచిత్ నిర్జనాన సహాయస్త్వం, నిర్జనాన సహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి. 3000 సంవత్సరాల వరకు ఈ నేలపై తిరుగుతూనే ఉండు, ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఏ మాట పలికే అవకాశం నీకుండదు. 3000 సంవత్సరాలు నువ్వు అసహాయుడివై నిర్జన ప్రదేశంలో తిరుగుతూనే ఉంటావు. ఓ క్షుద్రుడా, నీకు జనాలలో స్థానం ఉండదు. ఓ పాపాత్ముడా, నువ్వు నెత్తుటి దుర్గంధంతోనూ సకల వ్యాధులతోనూ కూడి ఉంటావు, పీడించబడుతూ ఉంటావు, దుర్గమమైన అడవుల్లో తిరుగుతూ ఉంటావు. పరీక్షిత్తు దీర్ఘాయువు అయి వేదాధ్యయనం చేస్తాడు, వ్రతాలు పాటిస్తాడు, కృపుడి ద్వారా అస్త్రవిద్యను పూర్తిగా నేర్చుకుంటాడు, పరమాస్త్రాలను గ్రహిస్తాడు, క్షత్రియ ధర్మంలో నిలబడతాడు, 60000 సంవత్సరాలు చల్లగా రాజ్యాన్ని పాలిస్తాడు. ఓ దుర్బుద్ధి, ఇదంతా నువ్వు చూస్తావు. నువ్వు చూస్తూ ఉండగా ఈ పరీక్షత్తే కురురాజు అవుతాడు. అహం తం జీవయిష్యామి దగ్ధం శస్త్రాగ్ని తేజస, పశ్యమే తపసో వీర్యం, పశ్యమే తపసో వీర్యం సత్యస్య చ నరాధమ, సత్యస్య చ నరాధమ. నువ్వు ప్రయోగించిన అస్త్రంలోనే అగ్ని తేజస్సు శిశువును చంపేసింది. ఇప్పుడు నేను ఆ శిశువును బ్రతికిస్తున్నాను, నువ్వు చంపేశావు, నేను బ్రతికిస్తాను. నా తపశ్శక్తిని, నా సత్యశక్తిని ఇప్పుడు చూడు అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి, ఆయన కూడా ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు మా మాట వినలేదు, దారుణమైన పని చేశావు, నీ నడవడిక చెడుగా ఉంది, నీ ధర్మాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించావు, అందువల్లనే శ్రీకృష్ణుడు మంచి మాట చెప్పాడు, నీ విషయంలో అలాగే జరిగి తీరుతుంది, శ్రీకృష్ణుడి శాపం నీకు తగులుతుంది అన్నాడు. తర్వాత అశ్వత్థామ ఎంతో దీనుడై పాండవులకు తన మణినిచ్చాడు. ఇంకా మాట్లాడటానికి వీల్లేదు, వారు చూస్తూ ఉండగానే బాధపడుతూ అడవిలోకి వెళ్ళాడు. అంతే, ఇంకా అటు చావలేడు, అటు బతకలేడు. పాపిగా 3000 సంవత్సరాలు తిరిగాడు. తర్వాత పాండవులు కూడా వ్యాసుడికి, నారద మహర్షికి నమస్కారం చేశారు, అశ్వత్థామ ఇచ్చిన సహజమణిని తీసుకున్నారు, కృష్ణుడితో కలిసి తొందరగా ప్రాయోపవేశం చేసి ఉన్న ద్రౌపది వద్దకు వచ్చి శిబిరంలోడు అడుగుపెట్టారు. ద్రౌపది చెప్పింది కదా మణిని చూపిస్తే చాలని. ద్రౌపదిని చూసి దీనులయ్యారు, దుఃఖించారు. ద్రౌపది చుట్టూ కృష్ణుడితో సహా పాండవులు అందరూ నిలబడ్డారు. తర్వాత ధర్మరాజు అనుమతితో భీముడు ఆ దివ్యమణిని ద్రౌపదికి ఇచ్చి ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు కోరిన అశ్వత్థామ యొక్క శిరోమణి ఇదే, అతడు ఓడిపోయాడు కనుక శోకాన్ని విడిచిపెట్టు, ఇక క్షత్రియ ధర్మాన్ని పాటించు. కృష్ణుడు సంధికై రాయభారానికి వెళుతున్నప్పుడు నువ్వు కృష్ణుడితో అన్న మాటల్ని ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకో. ఆనాడు ధర్మరాజు శాంతిని కోరుతూ కృష్ణుడిని పంపించాడు. అప్పుడు నువ్వు ఇలా అన్నావు, ఓ గోవింద, నాకు భర్తలు లేరు, కొడుకులు లేరు, సోదరులు లేరు, ఇక నువ్వు లేవు అంటూ కృష్ణుడితో నువ్వు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకో. దుర్యోధనుడు రాజ్యాన్ని కాజేసిన పాపాత్ముడు, అతడు చచ్చిపోయాడు. అలాగే నేను యుద్ధభూమిలో విజృంభించి దుష్టుడైన దుశ్శాసనుడి నెత్తురు తాగాను, అతడు చచ్చిపోయాడు. కనుక
శత్రుత్వం రుణం తీరిపోయింది. ఇక మనలను ఎవరూ నిందించరు. విప్రుడు అనే గౌరవంతో అశ్వత్థామను ఓడించాం, కానీ ప్రాణాలతో విడిచిపెట్టాం. వేంత అందరం విడిచిపెట్టాము కదా. ఇక అశ్వత్థామ కీర్తి నాశనమైపోయింది. ఇంకేమిటి, జీవచ్చవన్లాగా ఉన్నాడు. బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు. ఆ అశ్వత్థామ మణిని పీకేశాం, అతడి ఆయుధం నేలపై పడింది అన్నాడు. ఆ మాటలు విని ద్రౌపది ఇలా అంది, కేవల నృణ్య మా అప్తాస్మి గురుపుత్రో గురుర్మమ. అశ్వత్థామ గురుపుత్రుడు కనుక అతడు నాకు గురువే అవుతాడు. పుత్ర మరణానికి బదులుగా నేను మణిని కోరాను, అది నాకు దొరికింది. కనుక ధర్మరాజు ఈ మణిని శిరస్సును ధరించాలి అంది. వెంటనే ధర్మరాజు ఆ మణిని తీసుకొని ద్రౌపది కోరిక మేరకు శిరస్సు మీద ధరించాడు. దానిని గురుప్రసాదంగా భావించాడు. అప్పుడు ధర్మరాజు ఆ మణితో చంద్రుడితో కూడినటువంటి పర్వతంలాగా శోభించాడు. అది చూసి ద్రౌపది పైకి లేచి నిలబడింది. తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అలా రాత్రి సమయంలో అశ్వత్థామ కృప కృతవర్మలు ముగ్గురు సకల సేనలను వధించినందుకు ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, అశ్వత్థామ క్షుద్రుడు, పాపాత్ముడు, ఏ గొప్ప పనులు చేయలేదు. అయినా అతడు ఎలా మహారథులైనటువంటి నా కుమారులను చంపగలిగాడు? అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది? అలాగే ద్రౌపది పుత్రులు కూడా సామాన్యులు కారు కదా. వారు అస్త్రవిద్య నిపుణులు, శౌర్యవంతులు. వారు లక్ష మందితో కూడా పోరాడతారు. వారిని అశ్వత్థామ ఎలా చంపాడు? మహావీరుడైన ద్రోణుడు కూడా రణభూమిలో దృష్టద్యుమ్నుడికి ఎదురు పడేవాడు కాదు. అలాంటి దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ ఎలా చంపగలిగాడు? రణభూమిలో అతడొక్కడే ఒంటరిగా వారందరినీ కూడా ఎలా ఎదిరించగలిగాడు? అంతటి శక్తిని ఎలా పొందాడు? అందుకు ఏం చేశాడు అని అడిగాడు. ఇప్పుడు వినండి డౌట్ పడేవాళ్ళు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, అశ్వత్థామ అవ్యయుడు, ఈశ్వరులకు ఈశ్వరుడైన శివుణ్ణి శరణు కోరాడు. ఆయన ప్రసాదించిన శక్తితోనే అందరినీ చంపాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రసన్నుడైన శివుడు అమరత్వాన్ని కూడా ఇస్తాడు, ఇంద్రుణ్ణి చంపగల శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ఆ మహాదేవుడి తత్వం, గతంలో ఆయన చేసిన వివిధ కర్మలు నాకు తెలుసు. ఆదిరేషహి భూతానాం, ఆదిరేషహి భూతానాం మధ్యమంతశ్చ భారత విచేష్టతే జగచ్ఛేదం, విచేష్టతే జగచ్ఛేదం సర్వమశ్చైవ కర్మణ, సర్వమశ్చైవ కర్మణ. ఓ భరత, ప్రాణులకు ఆది మధ్య అంతము కూడా శివుడే. అతని కర్మ వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది. ప్రాణి సృష్టి చేయాలనుకున్న పితామహుడు ఈ శివుడి వైపు చూసి ఇలా అన్నాడు, ఓ దేవా, ప్రాణులను సృష్టించు, ఆలస్యం చేయకన్నాడు. అందుకు శివుడు అలాగే అని భూతాలలోని వివిధ దోషాలను చూశాడు. నీటిలో మునిగి దీర్ఘకాల తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆయనకై బ్రహ్మదేవుడు ఎంతో కాలం ఎదురు చూశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మనస్సు నుండి మరొక సృష్టికర్తను సృష్టించాడు. అప్పుడు అవతరించిన ఆ రెండవ స్రష్ట నీటిలో నిద్రించున్నటువంటి శివుణ్ణి చూసి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, తండ్రి, నాకన్నా పెద్దవాడు మరొకడు ఉండకూడదు. ఉంటే నేను సృష్టి చెయ్యను, ఉండకపోతేనే నేను ప్రజలను సృష్టిస్తాను అన్నాడు. ఎందుకంటే లోపల ఉండే శివుణ్ణి చూసి. అప్పుడు తండ్రి ఆ రెండవ స్రష్టతో ఇలా అన్నాడు, కుమారా,
అలాగే నువ్వు తప్ప నీకన్నా ముందు పుట్టినవాడు ఎవడూ ఉండడు. ఈ స్థానం నీటిలో ఉన్నాడు కనుక స్వేచ్ఛగా సృష్టించు అన్నాడు. అప్పుడు ఆ సృష్టికర్త 7 రకాల భూతాలను, దక్షుడు మొదలైన ప్రజాపతులను సృష్టించాడు. వారి ద్వారా చతుర్విధ భూతాలంతా పుట్టాయి. అలా సృష్టి విస్తరించింది. అప్పుడు ప్రజలు ఎంతో ఆకలికి గురయ్యారు, ఆహారానికి ఎంతో పీడించబడ్డారు. చివరికి వారు ఆకలిని తట్టుకోలేక ప్రజాప్రతినిధినే తినేయాలని వేగంగా ఆయన వద్దకు పరిగెత్తారు. వారు తినబోతూ ఉండే ప్రజాపతి రక్షించమని కోరుకుంటూ కోరుకుంటూ పితామహుడి దగ్గరకు వెళ్ళారు. ఓ తండ్రి, నన్ను కాపాడండి, వీరికి తగిన పనిని చెప్పండి అని కోరాడు. అప్పుడు వారికి అన్నం, ఔషధులు మొదలైన స్థావర పదార్థాలను, జంగమ ప్రాణులను పితామహుడు ఆహారంగా ఇచ్చాడు. బలంగా ఉన్న ప్రాణులకు బలహీనమైన ప్రాణులను ఆహారంగా నిర్ణయించాడు. ఓ రాజా, అలా ప్రాణులకు ఆహారం లభించడంతో అందరూ ఎంతో సంతోషించారు. తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి తమ వారిపైన ప్రీతిని పెంచుకుంటూ వృద్ధి చెందసాగారు. భూత సముదాయం పెరిగింది. సృష్టి వృద్ధి చెందటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆనందించాడు. ఆ సమయానికి జ్యేష్ఠుడైన శివుడు నీటి నుండి పైకి లేచాడు. సృష్టిలో నిండిపోయిన ప్రజలను చూశాడు. వారందరూ అనేక రూపాలతో సృష్టించబడి ఉన్నారు, తేజస్సుతో వృద్ధి చెందారు. అందుకు రుద్రుడు కోపించాడు, నిజమైన రుద్రుడు. బ్రహ్మదేవుడు మాటలతో ఆయనను శాంతింపచేయాలని ఇలా అన్నాడు. ఓ శర్వ, నువ్వు నీటిలో చాలా కాలం ఉన్నావు, అప్పుడు ఏం చేశావు? ఇప్పుడు ఈ లింగాన్ని ఎందుకు సృష్టించావు అని అడిగాడు. అప్పుడు శివుడు కోపంతో ఇలా అన్నాడు. ఓ తండ్రి, ఇంకెవరో ప్రజల్ని సృష్టించారు, ఇక నాతో పనేముంది? నేను ఎంతకాలం తపస్సు చేసి ప్రజల కోసం అన్నాన్ని సంపాదించాను, ఔషధులు ప్రజల వల్లనే ఇప్పుడు విభిన్న రూపాలను పొందుతూ ఉంటాయి అన్నాడు. తర్వాత శివుడి యొక్క మనస్సు కలత చెందింది. తపస్సు చేసుకోవాలని ముంజవత్ పర్వతం వద్దకు వెళ్ళాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. భగవంతుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అశ్వత్థామ శక్తివంతుడైన కథను ఇలా చెబుతున్నాడు. ఓ ధర్మరాజ, ఆ తరువాత సత్యయుగం పూర్తి అయింది. దేవతలు యథావిధిగా యజ్ఞాలను చేయాలనుకున్నారు. వేదం చెప్పిన విధంగా యజ్ఞం చేశారు. తర్వాత యజ్ఞ సాధనాలను కూడా, హవిస్సులను, యజ్ఞ భాగాలు పొందవలసిన దేవతలను కూడా సృష్టించారు. అప్పుడు దేవతలు రుద్రుడి వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు, ఆయన గురించి గ్రహించలేకపోయారు, తక్కువగా చూశారు. అందుచేత శివుడికి యాగభాగాన్ని ఇవ్వలేదు అప్పుడు. అందుకు శివుడు కోపించాడు. వీరిని శిక్షించాలనుకొని సాధనాలను కల్పించుకున్నాడు. ముందు ధనస్సును సృష్టించాడు. లోకయజ్ఞ క్రియాయజ్ఞ క గృహయజ్ఞ క సనాతన క పంచభూత నృయజ్ఞ్చ పంచభూత నృయజ్ఞ్చ యజ్ఞే సర్వమిదం జగత్. లోకయజ్ఞం, క్రియాయజ్ఞం, సనాతనమైన గృహయజ్ఞం, పంచభూత యజ్ఞం, మనుష్యయజ్ఞం అని 5 రకాల యజ్ఞాలున్నాయి. ఈ 5 రకాల యజ్ఞాల నుండే సకల జగత్తు కూడా పుట్టింది. అందరూ నన్ను సత్పురుషుడుగా భావించాలనే కోరికను లోకయజ్ఞం అంటారు. గృహిణీతో కలిసి అగ్నిహోత్రాదులు నిర్వహించటాన్ని గ్రహయజ్ఞం అంటారు. పంచభూత గుణాలైన శబ్దము మొదలైన వాటితో తృప్తి చెందే విషయసుఖాన్ని అనుభవించటాన్ని పంచభూత నృయజ్ఞం అంటారు. ఇలా శివుడు లోకయజ్ఞం, మనుష్యయజ్ఞాలతో ధనస్సును సృష్టించాడు. ఆ ధనస్సు 5 మూరల పొడవు ఉంది. దానికి వషట్ ఆకారం అల్లెత్రాడయింది. స్నానం, దానం, హోమం,
జపం అనే నాలుగు శివుడికి కవచమయ్యాయి. శివుడు ఆ ధనస్సును తీసుకొని కోపంతో దేవతలు యాగం చేస్తున్నటువంటి చోటుకి వచ్చాడు. శివుడు బ్రహ్మచార్య అవ్యయుడు, అవయవాలు లేనటువంటి వాడు కూడా, నిర్వికారుడు అని కూడా చెప్పచ్చు. ఆయన వింటిని పట్టుకోవటాన్ని చూసి భూదేవి కూడా బాధపడింది. అప్పుడు పర్వతాలు కంపించాయి, గాలి స్తంభించింది, ఆజ్యం పోసిన అగ్ని మండలేదు, ఆకాశంలోని నక్షత్ర మండలం ఎంతో కలవరపాటుతో తిరిగింది, సూర్యుడు ప్రకాశించలేదు, చంద్రుడు శోభించలేదు, ఆకాశమంతా చీకటితో నిండిపోయింది. దాంతో దేవతలు బాగా దెబ్బతిన్నారు, విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆ సమయంలో దేవతలకు యజ్ఞం ఎలా చేయాలో తెలియలేదు, మనస్సులో ఏదీ స్ఫురించలేదు, అన్నీ మర్చిపోయారు. దాంతో దేవతలు భయపడ్డారు. తర్వాత శివుడు ఒక భయంకరమైన బాణాన్ని తీసుకొని యజ్ఞపురుషుడిపైకి ప్రయోగించాడు. అది యజ్ఞపురుషుడి రొమ్మును గాయపరిచింది. దాంతో యజ్ఞపురుషుడు భయపడి మృగరూపాన్ని ధరించాడు. అగ్నితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యజ్ఞపురుషుడు అదే రూపంతో మృగశీర్ష నక్షత్ర రూపంలో ఆకాశాన్ని చేరి శోభించసాగాడు. రుద్రుడు ఆయన వెంటబడ్డాడు. అప్పుడు శివుడు ఆరుద్రా నక్షత్రంలాగా శోభించాడు. యజ్ఞపురుషుడు యాగశాల నుండి వెళ్ళిపోవటంతో దేవతల్లో చైతన్యం నశించిపోయింది. అప్పుడు వారికి ఏం చేయాలో తెలియలేదు దేవతలకి. శివుడు బాగా కోపించాడు, వింటి కొనతో సవిత బాహువులను ఖండించాడు. ఆ భగుడి యొక్క కళ్ళను అంతా పీకేశాడు, పూషుడి దంతాలను రాలగొట్టేశాడు. శివుడికి భయపడి యజ్ఞయాగాలు దేవతలు అక్కడి నుంచి పారిపోయారు. యజ్ఞాంగాలన్నీ పారిపోయాయి. కొందరు అక్కడే పడి మూలుగుతూ కూడా మరణించారు. అప్పుడు రుద్రుడు యాగానికి సంబంధించిన అంతా నాశనం చేశాడు. తనను అవమానించినందుకు దేవతలకు నవ్వుల పాలు చేశాడు. వింటి కొనతో దేవతలను అందరినీ అడ్డగించాడు. తర్వాత దేవతల ప్రేరణతో వాణి ఆ వింటి అల్లెత్రాడును తెంపేసింది. దాంతో ఆ ధనస్సు వెంటనే ఎగిరిపడింది. అప్పుడు శివుడి చేతిలో ఏ ఆయుధమూ లేదు. వెంటనే దేవతలు యజ్ఞపురుషుడితో కలిసి శివుడి వద్దకు వచ్చి శరణు కోరారు. శివుడు వారి పట్ల ప్రసన్నుడై అందరినీ అనుగ్రహించాడు. బోళాశంకరుడు తతః ప్రసన్నో భగవాన్ తతః ప్రసన్నో భగవాన్ స్థాప్య కోపం జలాశయే స్థాప్య కోపం జలాశయే సజలం పావకో భూత్వా సజలం పావకో భూత్వా శోషయత్య నిశం ప్రభో శోషయత్య నిశం ప్రభో. తన కోపాన్ని అంతా జలాశయంలో ఉంచి శాంతించాడు. ఆ జలమే అగ్నిగా మారింది. ఆ అగ్నే ఎప్పుడు నీటిని ఎండిపోయేలాగా చేస్తూ ఉంటుంది. తర్వాత దేవతల మీద ప్రేమతో పరమశివుడు భగుడికి తిరిగి కళ్ళను ప్రసాదించాడు, సవిత బాహువులను ప్రసాదించాడు, పూషకు దంతాలనిచ్చాడు, యజ్ఞాంగాలను మళ్ళీ సృష్టించాడు. తర్వాత శివానుగ్రహంతో సమస్తము ఏర్పడింది. నాటి నుంచి దేవతలు శివుడి మహత్తను తెలుసుకున్నారు, శివుణ్ణి కూడా పూజించారు. సర్వాణి చ హవింషస్య దేవాభాగమ కల్పయన్ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.